ఉరవకొండ ఎమ్మెల్యే పయ్య హౌల కేశవ్ ఒక సైబీరియన్ పక్షి లాంటి వాడని అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు పైల నరసింహయ్య అన్నారు. ఉరవకొండ నియోజకవర్గంలో ఇవాళ వైసీపీ ఎన్నికల ప్రచారాన్ని అట్టహాసంగా ప్రారంభమైంది. ఉరవకొండ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. కూడేరు మండలం పి నాగిరెడ్డిపల్లి గ్రామం నుంచి ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణ, జిల్లా అధ్యక్షుడు పైల నరసింహయ్య, జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ తదితరులు పాల్గొన్నారు. ముందుగా కూడేరు జోడు లింగాల సంగమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నాగిరెడ్డిపల్లి గ్రామంలోని కుంటెమ్మ ఆలయంలో పూజలు చేసి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు అడుగడుగున పూలు చల్లుతూ ఘనస్వాగతం పలికారు. మహిళలు కర్పూర హారతి నిరాజనాలు పలికారు. వందలాది మంది యువకులు మహిళలు జై జగన్ జై విశ్వన్న అంటూ నినాదాలతో హోరెత్తించారు. నేతలంతా ఇంటింటికి వెళ్ళి వైఎస్ఆర్సీపీని బలపరచాలని కోరారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అమలు కావాలంటే జగన్ మరోసారి సీఎం కావాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రజా సమస్యలపై స్పందించేది ఒక్క వైఎస్ఆర్సీపీ మాత్రమేనని చెప్పారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే అందరికీ అందుబాటులో ఉంటూ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఈరోజు అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఉరవకొండ నియోజకవర్గంలో ఈరోజు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించినాం. ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా జగన్ గారు ఈ 4.5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో తమంతా కూడా లబ్ధి పొందామని, తమకు మంచి జరిగిందని చెప్పి వారు భావిస్తూ ఉన్నారు. మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు, ఆహ్వానిస్తూ ఉన్నారు, ఆశీర్వదిస్తూ ఉన్నారని చెప్పి తెలియజేస్తాం. అనంతపురం పార్లమెంట్ అభ్యర్థి శంకర్ నారాయణ మాట్లాడుతూ ఏ ఇంటా చూసినా వైసీపీకి అత్యంత ఆదరణ లభిస్తుందన్నారు. తాము తీసుకున్న సంక్షేమ పథకాల్ని ప్రజలే వివరిస్తున్నారన్నారు. సీఎం జగన్ ను ముఖ్యమంత్రి చేసుకోవడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. అనంతపురం పార్లమెంట్ పరిధిలోని అన్ని స్థానాలు ఈసారి గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. నాగిరెడ్డిపల్లికి సంబంధించిన గ్రామంలో ఇక్కడ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ గ్రామం మరి ఉరవకొండ నియోజకవర్గానికి మరి ఆనవాయితీగా ఇక్కడ ప్రచారాన్ని ప్రారంభించడం ఆనవాయితీగా పెట్టుకున్నటువంటి గౌరవ మాజీ శాసనసభ్యులు విశ్వేశ్వరరెడ్డి గారు, మరి గత 57-58 నెలలుగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి ఏదైతే ఉందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా మేమందరం కూడా ప్రతి గడపలో కూడా తెలియజేస్తూ మరి వారి ఆశీర్వాదాలు తీసుకుంటూ మరి నేను ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతరం పార్లమెంటు అభ్యర్థిగా మరి గౌరవ మాజీ శాసనసభ్యులు విశ్వేశ్వరరెడ్డి గారు ఉరవకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓట్లను అభ్యర్థిస్తూ ముందుకెళ్ళడం జరుగుతుంది. జగన్ గారి వల్ల మాకు పెన్షన్ వచ్చింది, ఈ ప్రభుత్వం వల్ల మాకు మంచి జరిగింది, అమ్మఒడి వచ్చింది, ఇలా ప్రతి పథకంలో కూడా వాళ్ళు పొందినటువంటి లబ్ధి ఏదైతే ఉందో ఆ లబ్ధి గురించి వివరిస్తున్నాము. మేము కూడా విశ్వేశ్వరరెడ్డి గారు, నేను ఇక్కడ ప్రతి గడపలో ఉన్నటువంటి వారందరినీ కూడా కలిసి వారి ఆశీర్వాదాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఈ 5 సంవత్సరాల కాలంలో చేసినటువంటి మంచి ఏదైతే ఉందో ఈ మంచి వాళ్ళ ఆలోచనలకు తీసుకోవాలా, ఈ ప్రభుత్వం చేసినటువంటి మంచి జగనన్న ప్రభుత్వం చేసినటువంటి మంచి ఏదైతే ఉందో దాన్ని ఆలోచనలకు తీసుకొని గమనంలోకి తీసుకొని మాకు ఓట్లు వేయాలని మేము. జిల్లా అధ్యక్షుడు పైల నరసింహయ్య మాట్లాడుతూ ఎమ్మెల్యే పై హౌల కేశవ్ ఒక వలస పక్షిలాగా మారని కామెంట్ చేశారు. సైబీరియన్ పక్షి తరహాలో సేద తీర్చడానికి మాత్రమే వస్తున్నారని అన్నారు. 4 సంవత్సరాల 9 నెలలు ఆయనకు ప్రజలు గుర్తు రాలేదని, హైదరాబాద్ విజయవాడ ప్రాంతాలకే పరిమితమయ్యారన్నారు. కరోనా సమయంలో కూడా ఆయన ప్రజల్ని పట్టించుకోలేదన్నారు. ఎన్నికల ముందు మాత్రమే ఎస్సీ ఎస్టీ బీసీలు అంటారని, ఆ తర్వాత కరివేపాకులాగా తీసివేస్తారన్నారు. ఈ మధ్య కాలంలో చూస్తే ఎక్కడ చూసినా కూడా ప్రజలు వైఎస్ఆర్సీ పార్టీకి బ్రహ్మరథం పడతా ఉన్నారు, చాలా బాగా అభిమానిస్తూ ఉన్నారు, అపూర్వ స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, మరి
వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను ఎప్పుడెప్పుడు గెలిపిద్దామా అని చెప్పేసి కూడా ప్రజలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయం. మరి ఉరవకొండ నియోజకవర్గానికి వస్తే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు పయ్యావుల కేశవ్ ఉన్నాడు. ఆయన ఒక సైబీరియన్ పక్షిలాగా, అంటే సైబీరియన్ పక్షి వలస పక్షి, అది ఎప్పుడు అవకాశం ఉంటుందో అప్పుడు మాత్రమే ఇక్కడికి వస్తుంది. అట్లనే పయ్యావుల కేశవ్ కూడా ఎన్నికలప్పుడు మాత్రమే వస్తారు. మరి దాదాపుగా 4 సంవత్సరాల 9 నెలల కాలం ఇక్కడ హైదరాబాదు విజయవాడ అన్న నగరాల్లో సేవ తీరుతాడు. మరి ప్రజల కష్టాలను గాలికి వదిలేస్తాడు. మరి కరోనా కష్టకాలంలో ఈ పక్క కన్నీటి కూడా చూడలే పయ్యావుల కేశవ్. మరి తెలుగుదేశం పార్టీకి మరి అదేవిధంగా పయ్యావుల కేశవ్కు ఎన్నికలప్పుడు మాత్రమే ఎస్సీలు బీసీలు మైనార్టీలు రైతులు అందరూ గుర్తొస్తారు. ఎన్నికలు అయిపోతానే వాళ్ళు కరివేపాకులాగా అందరినీ వదిలేస్తారు. మరి ప్రజలు కూడా ఇదంతా కూడా గమనిస్తూ ఉన్నారు.